పరలోకమందున మా తండ్రి, గడిచిన 2 దినాలు మీ బలమైన వాక్యం చేత మమ్మల్ని మాట్లాడి కావలసిన సంగతులు మీరు అందించారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇది నన్ను కూడా సంఘ పెద్దలు కోరినట్లుగా యవనస్తులకు సంబంధించి వారి జీవితం పట్ల మీరు అలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారో గ్రహించగలిగే మనసును సంఘ యవనస్తులందరికీ తెలియజేస్తారని ఎదురు చూస్తూ తండ్రి, చెబుతున్న మాయందు మీరే ఉండి మాట్లాడండి, వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని కోరుతూ ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. గతించిన 2 దినాల్లో కొన్ని విలువైన సంగతులు మనం ధ్యానించాం. ఇక చివరి రోజు కొన్ని కావలసిన సంగతులు అవసరమైనవి సంఘ పెద్దలు కోరినట్లుగా యవనస్తులను గూర్చి ఈ 3వ దినాన్ని ఎక్కువగా మాట్లాడమన్నారు. యవనస్తులు అనగానే ఏది చేయడానికైనా కాలు దువ్వేవారు యవనస్తులు. వారు ఎక్కువగా యవనస్తులు ఎలా ఫీల్ అవుతారంటే హీరోస్ అంతే కదా, హీరో మాదిరి ఫీల్ అవుతా ఉంటాం. ఎవరు అల్లరి చేయకుంటే అల్లరి చేసేవారు ఎవరైనా ఉంటే ఊరు చివరికి పోయి అల్లరి చేసినప్పుడు రండి, ఇక్కడ ఎవరు ఉండకుండాటి వారు. హీరోస్కి ఒక హీరోస్ పట్టిక జీవిస్తా, ఆ పట్టికను మనం చూస్తున్నప్పుడు బైబిల్లో ఆకర్షణీయమైన రమ్యమైన ఒక పట్టిక మనకు కనిపిస్తుంది. దానికి నేను పెట్టుకున్న పేరు బైబిల్ హీరోస్. అందరికీ ఇప్పటికే తెలిసి ఉండాలి, ఎబ్రిలికి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు పండిత వర్గమైన ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇకను ఏమి చెప్పెదను, గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు అనే వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. హీరోస్ అనగానే రియల్ లైఫ్లో హీరోస్గా ఉండాలి, రియల్ లైఫ్లో కాదు. హీరోస్ అనగానే రియల్ లైఫ్ చూస్తారు. రియల్ లైఫ్కి రియల్ లైఫ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ పట్టికలో రాయబడినది రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్. సింహపు నోళ్లను మూసిరి, ఏ సింహములు ఇవి? గ్రామ సింహాలు కాదు, మనకి ఈ సింహాలు తెలుసు. ఇక్కడ రాయబడిన సింహములు మధ్య ఆసియాలో నివసిస్తున్న సింహములు. అవి పైగా క్రీస్తు పూర్వంలో ఉన్న సింహాల జాతి నంచినేస్తే చిన్నవి కావవి. అలాంటి సింహములను నోర్లను మోయించిరి ఎవరు? భక్తులు. భక్తులకి సింహాలతో ఫైట్కి సంబంధం ఏంటి? అది ఈరోజు హీరోయిజం. సింహపు నోళ్లను మనం అనుకుంటున్న హీరోస్ తెరల మీద మూయిస్తారు అంతే కదా, తెరల మీద నోర్లు మూయిస్తారు. ఆ నోర్లు మూయించడానికి కూడా ట్రైనింగ్ సింహాలు అవి. చిన్న చిన్న మాంసం ముక్కలేసి అలాగిల్లు ఎలా ఇల్లని వాటర్తో ఆడించి ట్రైనింగ్ ఇచ్చి వాటి ద్వారా యాక్టింగ్ చేయిస్తారు.
అవి కూడా అప్పుడప్పుడు దాడి జరుగుతుంటాయి, షూటింగ్ జరుగుతున్నప్పుడు. తెరల మీద యాక్టింగ్ చేసి సింహాన్ని లోపరచడం కాదు, రియల్ లైఫ్లో ఈ రోజున సింహముల దగ్గరికి వెళ్ళమనండి. సింహం దగ్గరకు వద్దు కానీ బోన్ ఉంటుంది చూసారా, ఆ బోన్ కొంత దగ్గరికి నిలబడమని చెప్పండి, వెళ్ళలేదు. ఈ తెర మీద హీరోల్లో పరిచయం అవుతున్న వీళ్ళందరినీ మిడ్ నైట్ పక్కూరు వెళ్ళమనండి. గ్రామ సింహాలు కొన్ని ఉంటాయి, అవే వీళ్ళ మాటను. కానీ బైబిల్ వీరోసం చూడండి, సింహపు నోళ్ళను మోయించరు. కొంచెం విస్తరించి మాట్లాడుకుంటే నోరు మోయించడం కాదు, నోరును చీరేసిర్రి. కుక్క పిల్లను చంపినట్టు చంపేసిర్రి. ఇటు సింహమును ఎవరీ రోజ్ చాలామంది ఉన్నారు, మనకి కోరుకున్నట్టుగా ఒక ఎవనొస్తున్న వచ్చి మాట్లాడుకుందాం. ఏమిటంటే అది అక్షరాలు క్రీస్తు పూర్వం 1375 నుండి 1050 మధ్యకాలం. బైబిల్లో కథలు ఉండవు, బైబిల్ చరిత్ర వాస్తవాలు. 1375 నుండి 1050 మధ్యకాలం సుమారుగా 325 కాల వ్యవధి. ఆ కాలాన్ని లెక్క కడితే అది ఏ కాలం? జడ్జెస్ అన్నారు బైబిల్లో, న్యాయాధిపతుల కాలం. ఆ న్యాయాధిపతుల కాలంలో ఏం జరిగింది కొంచెం హిస్టరీ తెలియాలి. మోసే నాయకత్వంలో ఎర్ర సముద్రం పాయలు చేసి అర్ధరాత్రి వేళ గొర్రెపిల్ల రక్తం చేత విమోచింపబడి బాప్తిసం అనే కార్యక్రమం అనగా ఎర్ర సముద్రం గుండా నడిచిపోయి స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తూ మేఘం కింద నడిచిపోతూ మన్నాను భుజిస్తూ దేవుని అద్భుత కార్యములు చూస్తూ అరణ్యములో పదుల సంవత్సరాలు నడిచారు. అరణ్యపు ఆ యాత్రలోనే మహానాయకుడు మోసే తన కాలమును ముగించుకుని వెళ్ళిపోయాడు. ఆ బాధ్యత మరలా యెహోషువ భుజాల మీదకి వచ్చింది. యెహోషువ నాయకత్వం తర్వాత మరలా అలాంటి బలమైన నాయకులు కరువు అవుతున్నారు అనుకుంటున్న టైంలో మరలా దేవుడు కొందరు నాయకులను పుట్టించాడు. ఆ 325 సంవత్సరాల కాలంలో ఆ కాలమే న్యాయాధిపతుల కాలం. ఆ న్యాయాధిపతుల కాలంలో 24వ న్యాయాధిపతి ఇప్పుడు మనకు కావాలి. ఆ 24వ న్యాయాధిపతి బలవంతుడు, వీరుడు, శూరుడు. నన్ను అడిగితే హీరోయిజం అంటే ఆయన చూసే కాపీ కొట్టుండాలి. హాలీవుడ్లో ఫైట్ అన్న దానికి నాకు తెలిసి గల ఊహలు పుట్టడానికి గల కారకుడు ఈయనే అయి ఉండాలి. ఒకే వ్యక్తి వందల మందిని ఆయుధం లేకుండా తునాతునకలు చేసి గాలికి గడ్డి పరగలు ఇసిరినట్టుగా ఇసిరేసిన మహావీరుడు, శూరుడు ఎవరు? శాంసన్, సంసోను. ఎంత గొప్ప వీరుడంటే ఆయన ముందు ఎంతమంది వీరులు వచ్చినా అనుజనుల నుండి గడ్డి పరకి ఇచ్చినట్టు ఇచ్చి బడస్తాడు ఒక్కొక్కరిని. కానీ అట్టివాడు బలహీనుడయ్యి, అట్టివాడు దేవునికి దూరమయ్యడి. ఎందుకు? కొంచెం మనకు తెలియాలి. బైబిల్ చదువుతున్నప్పుడు ఏదో మనం ఏదో బైబిల్ జ్ఞానం అయిపోవాలని బైబిల్ చదవకూడదు, అలాగైతే నీకు అక్షరం కూడా రాదు. మనం ఏదో పండితులం అయిపోవాలని బైబిల్ చదవకూడదు. అసలు దేవుడు నాతో ఏమంటున్నాడు బైబిల్ ద్వారా అని చదవాలి బైబిల్. అప్పుడు కొన్ని క్యారెక్టర్స్లో మనం ఇన్వాల్వ్ అవుతాం, మన క్యారెక్టర్ ఇంప్లిమెంట్ అవుతుంది. దేవుడు నేరుగా నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు కోరుకుంటున్న సుగుణములేంటి, ఇది దృక్కోణం. ఇలా బైబిల్ మనం చదువుతున్నప్పుడు దేవునికి ప్రతిష్ట జనాంగం అని ఒక జనాంగం ఉంటుంది. ఆ జనాంగం పేరేంటి?
ఇస్రాయేలీలు. అప్పుడప్పుడు బైబిల్ చదువుతుంటారు ఇస్రాయేలీలు. ఆ ఇస్రాయేలీలు ప్రతిష్ట జనాంగం. యెహోషువా కాలం తర్వాత జనులు నీచాతి నీచమైన నాగరికతకు అలవాటు పడతారు. అన్ని జనుల్ని చూసి వాతలేసుకుని దొంగతనం, ఎబిచారం, కామ వికారమైన చర్యలు, ఇక ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ దేశంలో పెద్ద పీట వేసుకుని దేశం విలయతాండం చేస్తుంటుంది. అలాంటి టైంలో దేవుడు సొరవ తీసుకుని అన్ని జనులైన ఫిలిస్తీన్లను రేపి వారి మీద శిక్ష విధించడానికి బలమైన ఖడ్గంగా వీరిని దేవుడు తయారు చేసిన తర్వాత 18 సంవత్సరాలు ఉక్కిరిబిక్కిరైపోతారు. ఇది స్ట్రింగ్. ఆ 18 సంవత్సరాల తర్వాత మరలా దేవునికి ఆర్తనాదములు తెలియజేస్తూ పశ్చాత్తాపపడి, ప్రభువా తప్పు చేశామయ్యా, నీ ధర్మశాస్త్ర ఉల్లంఘన జరిగించాం, మమ్మల్ని క్షమించము అని ప్రాధేయపడినప్పుడు దేవుడు క్షమిస్తాడు. మరలా కక్కిన వాంతికి కుక్క తిరిగినట్లు అనతి కాలంలోనే పురుషులతో పురుషులు అవాచ్యమైన చేయుచున్న ఆ అన్యజనుల సంస్కృతి దిగుమతి చేసుకుంటారు. మరలా స్త్రీలు తమ ధర్మమును విడిచి ప్రకృతి విరుద్ధమైన చర్యలు చేస్తున్న ఆ ధర్మమును దించుకుంటారు. మీరు లా చదవండి, మోజెస్ లా అని బైబిల్లో దానికి పేరు 5 కాండాలకి. ఆ మోజెస్ లాలో మనకు ఒక కీలకమైన ఆజ్ఞ మనకు కనబడుతుంది. స్త్రీలు వస్త్రహీనులై పశువుల ఎదుట నిలబడొద్దంట. అంటే ఎందుకు ఆజ్ఞ పెడుతున్నాడు? ప్రకృతి విరుద్ధమైన చర్యలు అప్పటికే జరుగుతున్నాయి. అలాంటి కల్చర్ ఉంది ఫిలిస్తీన్లకి, అమోనీయులకి, మోయాబీలకి, మరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ ఇలాంటి కల్చర్ ఉంది. ఆ కల్చర్తో మిళితమైపోతుంది ప్రత్యేక జనాంగం. ఇలాంటి నీచమైన సంస్కృతి వైపుకు తిరుగుతున్నప్పుడు దేవుడు మరలా 40 సంవత్సరాలు అప్పగించాడు అన్ని జనుల చేతికి. అలా 40 సంవత్సరాలు అన్ని జనుల చేతికి దేవుడు అప్పగిస్తే ఆ 40 సంవత్సరాలు ఇస్రాయేలీకి మట్టే ఆహారం అయింది. మట్టి తినే స్థితికి వచ్చేసారు. మట్టి గరిపించేశాడు దేవుడు వాళ్ళ ద్వారా. అలా నలిగిపోతున్నారు నలిగిపోతున్నారు. బుద్ధి వచ్చింది, విజ్ఞాపన ప్రారంభమైపోయింది. ప్రభువా, దేవా, తప్పు చేశామయ్యా, మా తప్పును మన్నించి మమ్మను కరుణించి మమ్మల్ని రక్షించడానికి మాకు రక్షకుడు అవసరమయ్యా, మమ్మల్ని విడిపించవయ్యా అని ఆర్తనాదములు తెలియజేసినప్పుడు ఆ ప్రార్థనలకు జవాబు ఒక రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు పేరే సంసోను. ఇది బ్యాక్గ్రౌండ్. అలా సంసోను తెర మీదకి వస్తాడు. తెర మీదకి వచ్చిన తర్వాత దేవదూత అర్జెంట్ న్యూస్ ఒకటి తీసుకొస్తుంది. ఇప్పుడు చూడండి బైబిల్. అందరూ బైబిల్ లేని వారు ఘనాపాటిల్ల ఫీల్ అవ్వక పక్క వారు బైబిల్ చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం నుండి యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, మనోహ భార్యకు ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు గొడ్రాలువు, నీకు కాన్పు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనిని నువ్వు తినకుండుము. జరుగుతున్న సందర్భం చూడండి. దేశమంతా గగ్గోలు పెడుతుంది మమ్మల్ని విడిపించడానికి రక్షకుడు కావాలి అని. ఆ రక్షకుడు ఎవరో కాదు, మనోహకు పుట్టిన బిడ్డ. ఆ బిడ్డ పేరు ఏం పేరు? సంసోను. ఏం పేరు? సంసోను. ఆ పేరు చాలామంది పెట్టుకుంటారు. పేరు సంసోను, ఇడి చూస్తే ఎలా ఉంటాడు? ఆ పేర్లు చాలామంది పెట్టుకోండి, మంచిదే. కానీ సంసోన్ అన్న బలం దేహదారుఢ్యమే కాదు, ఆత్మీయ బలం కూడా. ఈ సంసోన్ అన్న పదానికి అర్థం కొంచెం తెలిస్తే కొంచెం డెప్త్కి వెళ్తాం మనం. సంసోన్ అన్న పదానికి ఇబ్రూ అర్థం ఏంటో తెలుసా? సూర్యుడు అని అర్థం. ఏంటి? సూర్యుడు, వెలిగించేవాడు,
చీకటి బతుకులను నడిపించేవాడు. ఫిలిస్తీల పాపులైన వారి చేతి నుండి ప్రతిష్ట జనాంగాన్ని ధైర్యంగా ముందుని నడిపించే గొప్ప నాయకుడు సంసోను. సూర్యుడు ఈ పేరు దేవుడే పెట్టమంటాడు, దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకు? దీన్నే దేవుడు మనసు తెలుసుకునే దర్యాప్తు అంట. దేవుడు ఎందుకు పెట్టమంటున్నాడు పేరు? సంసోను అన్న నామకరణం ఎందుకు చేయమన్నాడు? సూర్యుడని పేరెట్టడం ఏంటి? 23 మంది ప్రవక్తలు పుట్టారు, ఎవరికీ లేదు ఆ పేరు, ఈయనకి మాత్రం ఈ పేరు సూర్యుడు అని ఎందుకు తగిలించాడు? ఎందుకో చెప్పిన, ఈ సూర్యుడు ఒక సూర్యునికి ముంగుర్తు. ఏ సూర్యుడు? నీతి సూర్యుడు అని పేరు ఆయనకి. ఎవరైనా? మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 4వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 4వచనం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై ధర్మశాస్త్రమును జ్ఞాపకము చేసుకునుడి యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు 4:2 అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయించును. ఈ ప్రాఫెసీ ఎవరికి సంబంధించి? యేసుక్రీస్తుకి సంబంధించి. యేసుక్రీస్తుకున్న పేరేంటంటే నీతి సూర్యుడు. యేసుక్రీస్తు నీతి సూర్యుడైతే ఆయన చేసిన కార్యములేంటి? పాపముల నుండి ప్రజలను రక్షించిన వాడు ఈ నీతి సూర్యుడు. మరి ఈ సూర్యుడు చేయవలసిందేంటి? పాపాత్ములైన ఫిలిస్తీన్ నుండి ప్రతిష్ట జనాంగాన్ని రక్షించాలి ఈ సూర్యుడు. ఈ సూర్యుడు చేసిన పని, పరిశుద్ధులైన దేవుని పిల్లలను పాపాల నుండి రక్షించాడు, ఫిలిస్తీన్లైన పాపుల నుండి ఈ సూర్యుడు ప్రతిష్ట జనాంగాన్ని రక్షించాడు. ఇది దేవుని యొక్క విజన్, సంసోను అర్థం చేసుకోవాల్సిన విజన్. కానీ ఈ విచిత్రమైన ఈ సంభాషణలో మనకు కనిపించేది ఏంటంటే అతని జీవన శైలి విచిత్ర విచిత్రంగా ఉంటుంది. ఏమనుంటది? నువ్వు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, దేవుని యొక్క ఆశ ఏంటంటే ఇశ్రాయేలునందరినీ రక్షించడానికి ఒక్కడు. ఎప్పుడు యవనస్తులు ఫీల్ అవుతారు, నేను ఒక్కడనే ఏం చేయగలనని? నువ్వు ఒక్కడవు చాలు, దేవునికి నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యేసుక్రీస్తు వారు ఒక్కరే ప్రపంచానికి కదపలా, పేతురు గారు ఒక్కరే 3000 మందిని కూర్చోబెట్టలా, అపోస్తులందరూ చనిపోతే ఒక్కడే యోహాను ప్రకటన గ్రంథాన్ని రాయిలా, విప్లవాత్మకంగా బ్రతకలా, అపోస్తులు ఒక్కొక్కరుగా చెదిరిపోయినప్పుడు దేశాల్ని దేవుని వైపుకు మళ్లించారు ఒక్కరే. ప్రతి తరంలో దేవునికి ఒక్కడ చాలు, మంద అవసరం లేదు. ఆ ఒక్కడ చాలు ఉద్ధరించడానికి, ఇశ్రాయేలైన 100,000 మందిని నడిపించడానికి ఒక్కడు. ఆ ఒక్కడు గురించి దేవుడు చెప్తున్నాడు, ఈ సూర్యుడు మిమ్మల్ని ఎలిగిస్తాడు అని. వాళ్ళ మమ్మీకి చెబుతున్నాడు, అతనికి మంగళ కత్రి పడకూడదు అన్నాడు. అంటే ఎందుకు? హెయిర్ పెంచుకోవాలట. తలెందుకు పెంచుకోమన్నాడు అసలు సంసోనుని? తలెందుకు పెంచుకోమన్నాడు తర్వాత విషయం, కానీ అందరు తల పెంచుకుని మేము సంసోనుని అన్నారు గొడవ లేకుండా. తలెందుకు ఆయన్ని పెంచుకోమన్నాడు? అందరూ పెంచుకోవాలా? క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పౌలు 11వ అధ్యాయంలో అంటాడు, పురుషులు తల పెంచుకునుట అవమానం అంట. పురుషులు తలను పెంచుకున్నట్టు అవమానం అయితే ఈ నిబంధన, ఈ యొక్క విలువలు పాత నిబంధన దగ్గర నుంచి ఉన్నాయి. పురుషులు తల పెంచుకోకూడదు. మరి పురుషులు ఎవ్వరూ తల పెంచుకోకూడదు అన్నప్పుడు ఈ బైబిల్ సారం
మరి పాత నిబంధనలో సంసోన్ని ఎందుకు తలవించుకోమంటున్నాడు? ఎందుకో తెలుసా? సంసోనైనా యోహాను బాప్తిస్మిచ్చి యోహానైనా క్రైస్తవులమైన మనమైనా మనకున్న పేరేంటో తెలుసా? అభిషేకింపబడిన వారు, ప్రతిష్ట అని దాని అర్థం. దానికున్న పేరేంటంటే నాజీరు అని అర్థం. నాజీర్ అంటే వ్రతము చేయవాడు అని. బైబిల్ దేవుడితో వచ్చిన గొడవ ఏంటంటే ఈ వ్రతం 20 రోజులకి 40 రోజులకి అయిపోయేది కాదు. ఇక్కడ యూనిఫామ్ వేసుకుని అక్కడికి వెళ్ళి నీలగిరికి వెళ్ళి ఇప్పేయచ్చు 20 డేస్కి. ఇక్కడ యూనిఫామ్ వేసుకుని ఎక్కడికో వెళ్ళి కేరళ వెళ్ళి ఇప్పేయచ్చు 40 డేస్కి అయిపోతే. కానీ బైబిల్ దేవుడితో వచ్చిన గొడవ ఏంటంటే ఇది యూనిఫామ్ ఉండదు కానీ వ్రతం మాత్రం చచ్చేంత వరకు ఉంటుంది. అదే భక్తి. నాజీర్ అనగానే వ్రతం చేయడం. ఇప్పుడు ఈయన చేయవలసిన వ్రతంలో ఉన్నది ఏంటంటే తలపెంచుకోవాలట. తలపెంచుకోవడం పురుషుడికి అవమానం అయితే ఎందుకు సంసోన్ని తలపెంచుకోమంటున్నాడు? ఎందుకంటే అవమానం అన్న పదం మీద ల్యాండ్ అవ్వండి. ఏంటట అవమానం? సంసోను దేవుని నిమిత్తము ఏం మోయాలి? అవమానాన్ని మోయాలి. ఆ విలువ క్రొత్త నిబంధన వరకు కొనసాగింది. ఇదిగో నా నిమిత్తము మిమ్మల్ని నిందిస్తారు, నా నిమిత్తము మిమ్మల్ని కాని మాట అంటారు, నా నిమిత్తము అవసరమైతే మిమ్మల్ని కొడతారు, నా నిమిత్తము మిమ్మల్ని ద్వేషిస్తారు. ఇదే వ్రతం. ఆ రోజున్నది ఏంటంటే నా నిమిత్తము నువ్వు అవమానమును భరించాలి. ఎవరైనా సంసోను చూశారనుకోండి, వీడెవడరా ఎలా ఉన్నాడు అని అనగానే అది దేవుని కొరకు భరించడం, అవమానాన్ని దేవుని కొరకు గర్వంగా భరించడం, దేవుని కొరకు ఉత్సాహముగా నిలబడడం. అంటే తలెంతుకు పెంచుకోమన్నాడు సంసోను అంటే నువ్వు నా నిమిత్తము అవమానాన్ని కూడా మోయాలి. అదే ప్రతిష్ఠింపబడిన వాడు అంటే అందుకు తల పెంచమన్నాడు. ద్రాక్షరసము ద్రాక్ష సంబంధమైనవి ఎందుకు తినొద్దు అన్నాడు తెలుసా? ద్రాక్షరసము బాగా మురిగితే, ద్రాక్షరసం బాగా ఎక్కువైతే దాని పేరు మద్యం అవుద్ది. ద్రాక్షరసానికి అలవాటు పడినోడు ఏమవుతాడు తెలుసా? కట్టడలు మరుస్తాడు. మద్యం తాగినోడు ఎలా ఉంటాడు? వాడికి బాధ్యతలు ఎక్కువైతే ఉన్నాయి పోతాయా? అక్కడక్కడ కనబడుతుంటారు ఈ భక్తాది వేదలు. తాగినోడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ తాగేసి పార్లమెంట్లో ఉన్న మెంబర్లను నిడుతుంటాడు. చూసారు ఎప్పుడన్నా ఎవరిని అడిగట్టు నువ్వు రాజధాని అంటాడు. ఇక్కడ ఉండి తాగేసి నన్ను అడిగేవా నువ్వు అంటాడు. తాగినోడు పరిస్థితులు తెలియవాడికి, తాగిన వాడికి వరసలు కూడా తెలియవు, తాగిన వాడికి విలువలు తెలియవు, తాగుతున్న వాడికి బాధ్యతలు తెలియవు. ఇప్పుడు నాజీర్లో ప్రతిష్ఠింపబడిన వ్యక్తి మద్యానికి అలవాటు పడ్డాడు అనుకోండి, కట్టడలు మరుస్తాడు. అందుకే ప్రతిష్ఠ జనాంగంగా ఒక్కడు నీ నుండి రాబోతున్నాడు, వాడికి ఈ మద్యం అలవాటు చేయకూడదు, వద్దమ్మా అని చెప్పి. అందుకే సామెతల గ్రంథం ఒకసారి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం త్వర త్వరగా 5వ వచనం. తాగిన ఎడల వారు కట్టడలు మరుతురు, దీనులందరికీ అన్యాయం చేదురు. తాగిన ఎడల కట్టడలు మరుతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ఇన్ని విలువలతో ఎవరిని పుట్టించాడు తెలుసా? సంసోన్. సంసోన్నే కాదు, నిన్ను నన్ను మనలందరినీ. ఎన్నో ఆలోచనలతో మన పవిత్రమైన జనాంగంగా దేవుడు ఉండాలనుకుని మనల్ని పుట్టించాడు. పుట్టించిన తర్వాత 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎవరు? సంసోను. 20 సంవత్సరాల్లో దేవుడు కోరుకున్నది ఒక్కట కాకపోయినా ఒక్కటైనా చేయలేదు. మనల్ని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని నిర్మించుకుని ఎన్నో ఆశలతో యవన జీవితంలో మనల్ని కాపాడుతూ, మనం నచ్చకపోయినా దేవుడికి, మనకు నచ్చే బ్రతుకు మనకు లేకపోయినా మనల్ని సంరక్షిస్తున్న దేవునికి ఎప్పుడు అడియాసలే మిగులుతున్నాయి. సూపుల్లో పవిత్రత ఉండదు, మాటల్లో పవిత్రత ఉండదు, చివరికి సంఘంలో కూర్చున్నప్పుడు కూడా విధేయత ఉండదు, భక్తి ఉండదు, ఏమీ ఉండదు.
చివరికి దేవుని సన్నిధిన భయం ఉండదు. పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి సూపులు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, ఏదో అది ఏదో గర్వం అన్నట్టుగా చివరికి దైవజనులు కూడా తూలనాడి మాట్లాడటం. ఒక మనిషిని దేవుడు పుట్టించాడంటే వాడి పట్ల దేవునికి ఎంతో ఆలోచన ఉంటుంది. సంసోను కూడా ఎంతో ఆలోచనతో పుట్టించుకున్నాడు, ఎన్నో ఆశలతో దేవుడు పుట్టించుకున్నాడు. కానీ పుట్టిన ఈ వ్యక్తి పుట్టి పెరిగిన తర్వాత ఏం చేశాడు తెలుసా? కట్టడలు మీరటం. ఇది సంసోను స్టోరీ అనుకోకండి, యువర్ స్టోరీ. ఇది సంసోనికి సంబంధించింది అనుకోకండి, మనందరి గాథ. సంసోను జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? వీడు నిండు రూపం కదులుతుంటే ఇశ్రాయేలీయులకి ధైర్యం అన్నట్టుగా ఉండాలనుకున్నాడు దేవుడు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి గాలికి తిరుగుతున్నాడు. అలాగెవరు? సంసోను. పని పాట లేనోడు చేసి చెప్పే మాట ఏంటో తెలుసా? మమ్మీ మమ్మీ, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను మమ్మీ అంట. ఇలాంటి పని పాట లేని బ్యాచ్ ఎవరైనా ఉంటే బాగా వినండి, ఉంటారు ఈ వీళ్ళకి ఈ బాధ్యతలు ఉండవు, కానీ ఈ బాధ్యతలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. అరే తల్లి చాలా కష్టపడుతుంది, నాన్న చాలా కష్టపడుతున్నాడు, నా తమ్ముడికి సరైన సౌకర్యం లేదు, ఈ బాధ్యతలు బట్ట వీడికి. మన దగ్గరకు వచ్చి అంటాడు, ఇది వింటర్ సీజన్ కదా, నాకు ఎలా ఉందో తెలుసా, సమ్మర్లా ఉంది అంట. ఏరా అంటే మరి అలా ఉంది అంట. పోయే కాలం అంటారు దాన్ని. నీకు కాలాలే తెలియట్లేదు అయ్యా. సంసోను కూడా ఇలాంటి ఫీల్డ్లోకి దిగాడు. అంటున్నాడు వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వచ్చి, మమ్మీ డాడీ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అన్నాడు. అవునా, ఎవరా అమ్మాయి అని అడిగాడు. ఫిలిస్తీన్ల కుమార్తె అన్నాడు. ఓరు ఆయన, నీకు ఇంకెవరు దొరకలేదురా, ఫిలిస్తీన్ల కుమార్తె. మనమెవరు? ఇశ్రాయేలీ. మనమెవరు? దేవుని పిల్లలు. మనమెవరు? విశ్వాసుల గుంపు. నీ వివాహం ఎలా ఉండాలో తెలుసా? ఒక విశ్వాసి విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. ఎప్పటికీ కృత నిబంధన వరకు కూడా ఒక విశ్వాసి విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. కానీ చాలామంది బుర్రతిరేడు కబుర్లు చెబుతారు. ఏమని? నేను చేసుకుని మార్చేస్తాను, నీ వల్ల కాదు కదా, మీ జేజం వల్ల కూడా అవదు. అవదురు అయ్యా, దేవుడు తెలియ చెబుతున్నాడు అనుకుంటున్నావా? నేను చేసుకుని మార్చేస్తాను, నేను చేసుకుని చూసేస్తాను, నేను చేసుకుని బాప్తిజం ఇచ్చేస్తాను. ఆవిడ ములగదురు అయ్యా, నువ్వు ములుగుతావు. ముందు డైలాగులు చాలా భారీగా ఉంటాయి. ఏమని తెలుసా? నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు. నీకు విషయం చెప్పను, నీ కొరకే నేను పుట్టాను, నా కొరకు నువ్వు పుట్టా. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత డైలాగ్ ఏంటో తెలుసా? నువ్వు లేకపోతే నేను లేనన్న వెళ్ళే, నువ్వు ఇంట్లో ఉంటే నేను ఉన్నంట. ఇది జీవితం, ఇది అవనస్తుల రంగుల ప్రపంచం. సంసోను కూడా అంటున్నాడు, మమ్మీ డాడీ నాకు ఒక లవర్ ఉంది అంటున్నాడు. ఎవరా అని అడిగితే, ఫిలిస్తీన్ల అమ్మాయి. నన్ను అది కాదు, అది దేవుని అభిష్టము కాదు, అది నాకు తెలియదు. నాకు అమ్మాయిని చేస్తానా చెయ్యరా? చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుండి. అందరూ బైబిల్ చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుండి. ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకరిని చూసెను, అతడు తిరిగి వచ్చి యమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకరిని చూసితిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లను అక్కడ నుండి కన్యకను తెచ్చుకున్నటకు ఎల్లుచున్నావా అని అతన్ని అడిగిరి. చూసారా, నాయనది తగదు నాయన, నీ స్వజనులలో నీ సొంత వారిలో ఎవరో ఒకరిని నువ్వు మనుమాడు, నువ్వు వివాహం చేసుకో అంటే. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించండి. చూసారా ఎంత సీరియస్గా మాట్లాడేస్తాడు.
ఆయన ఏమంటున్నాడు చూసారా, ఇది తగదు, ఇది మనం నీ బాధ్యత కాదు, ఇది నీకు వల్ల పడదు అంటే అదంతా నాకు అనవసరం, ఆ అమ్మాయిని తీసుకొస్తారా తీసుకురా. ఇంకా ఇలానే పెళ్లి చేసుకున్నాడు వాడు ఎవడు. ఇప్పుడు వాట్సాప్లో న్యూస్ మీడియాలో అల్చల్ చేస్తుంది ఆడియో కాల్ రికార్డింగ్ చూసారా. నేను అంటాను, పదే పదే చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి మీటింగ్లో చెప్తాను, లవ్ మ్యారేజ్ల కన్నా అరేంజ్డ్ మ్యారేజ్లే గొప్పవి అంటాను నేను. ఎందుకో చెప్పనా, లవ్ మ్యారేజ్ అంటే ఏంటి, పెద్దవారి కట్టడలు దాటేయడం, అవునా కదా? ఎస్. ఏవరా ఈమె కొరకు నువ్వు ఎంత ఇదైపోతున్నావు అంటే వాడు అంటాడు, నా కొరకు వచ్చేసిందని ఇంట్లో నుంచి. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నావు ఏంటో చెప్పనా, 25 సంవత్సరాలు కొంగుసాటు బిడ్డలా పెంచుకున్నారా ఆమెని, గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాడు తండ్రి, అల్లారుముద్దుగా పెంచుకుంది తల్లి, కంటికి రెప్పలా కాపాడుకున్నారు అన్నదమ్ములు, వీళ్ళందరినీ కాదని ఈ కట్టడలన్నీ పక్కకు దోసి 25 సంవత్సరాల పెంపకాన్ని కాదని ఈరోజు నీతో వచ్చేసిందంటే రేపొద్దు నీతో ఉంటుందని గ్యారంటీ ఉందా? లాజిక్ మిస్ అవ్వకండి. గుండెల్లో పెట్టుకున్న తల్లిదండ్రులనే వదిలొచ్చేసిందంటే మధ్యలో వచ్చిన గొట్టంగాడివి నువ్వు, నీతో ఉంటుందా? అలాగే జరిగింది ఇప్పుడు తెలంగాణలో, వీళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకుంది, అదే లవర్తో అంటుంది. వాడు చూశాడంటే ఎక్కడో పార్కులో, పాపం నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఎందుకు చేసావు, మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, నీ కొరకు నాకు చచ్చేంత ప్రేమ ఉందంటే ఈవిడ అంటుంది, అయితే చచ్చిపో మరి, అది కాదు నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను, నీకు నేను యజమానిగా భర్తగా ఉన్నానంటే అవన్నీ నాకు వద్దు, నువ్వు సమాజం కొరకు ఆలోచించుకో, నా మనసు వేరొకటి చెబుతుంది, నేను వాణ్ణి లవ్ చేస్తున్నాను ఇంకొకరిని. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లవ్ మ్యారేజ్కి గ్యారంటీ ఉండదు. అరేంజ్డ్ మ్యారేజ్ గొప్పదని ఎలా చెప్పనా, తనకిష్టమున్నా లేకపోయినా తల్లిదండ్రులకు విలువలు ఇచ్చి కట్టబడుతుంది చూడు, అది ఎప్పటికైనా ఉంటుంది. తనకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు ఇష్టమే నా ఇష్టం అంటుంది చూడు, ఇక్కడ భరించే స్వభావం రేపు పొద్దున్న నీ దగ్గర చచ్చేంత వరకు భరించే స్వభావం అది, అది అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ అనే పదాన్ని తగిలించి అడ్డగోలుగా తిరిగేసి మేము బాగుపడిపోతాం అనుకోకండి, నాశనమైపోతారు. 90% మీరు కేసెస్ చూడండి, 498 కేసులు స్టేషన్కి పోయి అడగండి, లవ్ మ్యారేజ్ కేసులు ఉంటాయి ఎక్కువ. ఎందుకు? అది లవ్ కాదు, పై పై వ్యామోహం. అలాంటి వ్యామోహంలోకి ఈయన కూడా వచ్చాడు, ఎవరు, సంసన్ గారు. నేను చాలా గాఢముగా లవ్ చేస్తున్నాను ఆ అమ్మాయిని అన్నాడు. ఆ అమ్మాయిని మీరు తీసుకొచ్చి చేయకపోతే నేను ఏదైనా చేసేస్తాను, లేదా ఏదైనా చేసేసుకుంటాను అన్నట్టు మాట్లాడుతున్నాను. వాళ్ళ లాంగ్వేజ్ చూస్తారా, లవ్ చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటాయో. ఒక రచన ఉండేది అప్పటికి నేను మారలేదు, ఇంకా స్పూన్ అటట్టు అన్ను బరువు అయిపోయిందట, యా పాపం షుగర్ వచ్చిందా టీవీయా, ఏ నీకు ఏమైంది, దాన్నే అన్నారు పోయే కాలం అనేసి. వాడికట్ట గాల్లో తేలినట్టుంటుందట, పిచ్చి పిచ్చి పాటలు పాడేసి అంటారు స్టార్టింగ్ సాంగ్స్, ఇవన్నీ చూసి మురిసిపోతారు యువత. జాగ్రత్త, ఇవన్నీ మళ్ళీ మోసం చేస్తాయి. నువ్వేదో అనుకుంటున్నావు, ఒక 10 ఇయర్స్ దాటింది అనుకో, అందరూ రేవులో తాళ్ళగా అయిపోతున్నావు, అది మర్చిపోకండి. రేవులో తాడు ఎలాగైపోద్ది, ఈ బిక్కమొహం వేసుకుని దానికి ఏమి ఫలము లేక ఉంటుంది చూసారు. అందరికి అంతే, ఆ నునుపు 10 సంవత్సరాల తర్వాత అందరికి పోద్ది. నిలబడేవి ఏంటో తెలుసా, విలువలు, విలువలు అవి ఉంటాయి. ఎక్కువ మంది మాట్లాడేది ఏంటో తెలుసా, ఇదిగో మనం ఈరోజు మనకు ఎవరు ఇష్టపడినా ఎవరు ఇష్టపడకపోయినా మనల్ని ఎవరు సంప్రదించినా సంప్రదించకపోయినా మనకు విలువలతో పని లేదు, మన ఇష్టాలతోనే పని అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలే రేపొద్దున మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలే రేపొద్దున మన జీవితాన్ని నిర్ణయించేది. సంసోని నిర్ణయం తీసుకుంటున్నాడు ఏమని తెలుసా, ఆ అమ్మాయిని చేస్తారా చేయరా. చాలామంది అడుగుతారు, సంసోను ఎలా నాశనమైపోయాడు అని అడిగితే అందరూ చెబుతారు దలీల వలన నాశనమైపోయాడని. తప్పది, అది సంపూర్ణమైన సమాధానం కాదది.
ఎక్కువ మంది సదువర్లు చెప్పేది ఏంటంటే సంసోను ఎలా నాశనం అయిపోయాడు అంటే దలీలా వలన. నో, అది సరైన ఆన్సర్ కాదు. అది సంసోనిను సంసోనే నాశనం చేసుకోవడం ప్రారంభించాడు. ఎలా నాశనం అవుతుందో తెలుసా? ఒకేసారి మెరుపుదాళ్ళ నాశనం అయిపోవని గుర్తుపెట్టుకోండి. మెల్లమెల్లగా 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 పర్వాలేదు 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 అనుకుంటూ ఒకరోజు కనబడకుండా పోతాం. ఒకేసారి పాడవడం మనిషి, ఒకేసారి పాడవడం మనం. పాడవుతున్నది ఎలా ఉంటుంది చూడండి. సూర్యుడు అనే పదం తగిలించుకున్నాడు, ఒక్కసారి తెలియని దగ్గర ఆరిపోలా, మెల్లమెల్లగా ఆరిపోతున్నాడు. మెల్లమెల్లగా ఆరడం ప్రారంభించాడు. ఎలా మెల్లమెల్లగా ఆరిపోతున్నాడు? ఇదిగో, అన్యజనులలో ఏ స్త్రీని మీరు మనువాడకూడదని ధర్మశాస్త్రపు ఆజ్ఞ. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 31వ వచనం, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 31వ వచనం. ఇశ్రాయేలులో ఏ పురుషుడైనా ఇశ్రాయేలు స్త్రీని వివాహం చేసుకోవాలి తప్ప అన్య స్త్రీని వివాహం చేసుకోవడానికి వీలు. అధ్యాయపు సారాంశం అది. ఒక విశ్వాసి విశ్వాసినే పెళ్లి చేసుకోవాలన్నది క్రొత్త నిబంధన వరకు కొనసాగింపు. ఎందుకు? ఎందుకంటే దేవుడు మన పవిత్ర జీవితాన్ని నిలబెట్టాలి అంటే నీ పక్కన నీ సహచరి కూడా సరైన విశ్వాస అయి ఉండాలి. లవ్ మ్యారేజ్లు పెద్ద ఏదో సక్సెస్ఫుల్ లైఫ్ అనుకోకండి, అది తీరోగా అభివృద్ధి అంటాను నేను, అది కరెక్ట్ కాదు. పెద్దలకు విలువనిచ్చి విశ్వాస జీవితానికి కొలతనేసి నువ్వు అప్పుడు చేసుకో, నీ జీవితం రమ్యంగా ఉంటుంది. మనం అనుకుంటాం విశ్వాస సంబంధమైన పెళ్ళిళ్ళు మరి అంత అందంగా ఉండవు కదా బ్రదరు అని. నువ్వు నేను పుట్టలేదు కానీ అబ్రహాం గారు పెళ్లి చూస్తే కుళ్ళిపోయి చచ్చిపోతాం మనం. శారమ్మ అంత అందంగా ఉంటుంది. దేవుడు చేసిన సెలక్షన్, విశ్వాసపు కొలమాను అంత రమ్యంగా ఉంటుంది. దేవుడి యొక్క కొలతలు చాలా చక్కగా ఉంటాయి. దేవుడు సెలక్షన్ చేశాడు అనుకోండి ఎలా ఉంటుంది తెలుసా? జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది. మనం సెలక్షన్ చేసుకున్నాం అనుకోండి లైఫ్ అంతా ఒకరోజు విషాదం అయిపోద్ది. మనం ఎలా సెలక్షన్ చేస్తాం? మనం ఎలా సెలక్షన్ చేస్తామంటే మనకు అన్ని నచ్చేస్తే అప్పుడు అంటాం ప్రభు ఈ విధముగా మీ ఇంటికి మమ్మల్ని నడిపిస్తున్నాడని. నచ్చేస్తేనే, నచ్చకపోతే ఇది ప్రభు చిత్తము కాదు అంటాం. నచ్చకపోతేనేమో ప్రభు చిత్తం కాదు, నచ్చితే ప్రభు, అన్ని ప్రభు మీదకి నెట్టేస్తా. మరి ఇన్ని ప్రభువుకు నువ్వు విలువనిచ్చినప్పుడు ఆ ప్రభువే చెప్పాడు ఏమన్నా తెలుసా? ఇదిగో నువ్వు విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. ఇది మనకే కాదు, 3వ వచనం 7వ అధ్యాయం 3వ వచనం ద్వితీయోపదేశ కాండం. నువ్వు వారితో వియ్యం అందకూడదు, వారిని కుమార్తెకి నీ కుమారుని ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించెదరు. చూసారా? ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని మళ్ళించే ప్రమాదం. విశ్వాసపు కొలమానం నుండి తొలగిపోతాం. మనం ఘనాపాటీలు మార్చేస్తాం అనుకోకండి, మార్చలేం. మనుషుల్ని మార్చడం దేవుని వశం తప్ప మనుషులుగా మనుషుల్ని మనం మార్చలేం. మొదటి ఆజ్ఞ మీరుతున్నాడు, విలువలు మర్చిపోతున్నాడు తన వివాహ జీవితం. దేవుడు ఇశ్రాయేలును విమోచించడానికి విమోచకుడు అయ్యా నువ్వని దేవుడు అడిగితే ఇతనేం చేస్తున్నాడు తెలుసా? నాకు సతీమణి కావాలంటున్నాడు, నాకు అర్జెంటుగా ఇప్పుడు భార్య కావాలంటున్నాడు, తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ వివాహం ఎంత ఘోరముగా మారిందో తెలుసా? బెట్టింగ్ వేశారు. ఏంటట? బెట్ కాశాడు. ఏమని? చిన్న పొడుపు కథ. ఆ పొడుపు కథ వేసి ఆ పొడుపు కథలో చెప్పిన వారికి ఎవరు తిరిగిన వారు బహుమతులు ఇవ్వాలి అని చెప్పుకొచ్చాడు. అలా చేసిన తర్వాత ఏం జరుగుతుంది? మనోడు ఓడిపోయాడు. ఓడిపోయాడు గనక గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడానికి ఏం చేశాడు తెలుసా? అన్యాయముగా 30 మందిని పైనే కొట్టి చంపేశాడు. దారుణంగా చంపాడు. ఒక వివాహం కొరకు ఒక అమాయకులు చనిపోవడం కరెక్టా చెప్పండి? కరెక్ట్ కాదు. ఇది ఒకే యాంగిల్లో.
ఇతను వివాహం చేసుకోవడానికి కొందరిని చంపేస్తున్నాడు దారుణంగా. వారి దగ్గర ఉన్న వస్త్రములు, వారి దగ్గర ఉన్న వస్తువులు తెచ్చి ఆ పొడుపు కథ విప్పిన వారికి ఆ బహుమతులు ఇచ్చాడు. అలా ఇస్తూ వస్తూ వస్తూ ఉండగా మార్గము మధ్యలో ఒక భయంకరమైన సింహము దాడి చేసింది. ఏం జరుగుతుందో చూడండి ఒకసారి, 14వ అధ్యాయం 5వ వచనం నుండి. త్వర త్వరగా 14వ అధ్యాయం 5వ వచనం నుండి. అప్పుడు సంసోను తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటకి బొబ్బలించుచు వచ్చిను. ఏ సింహము? కొదమ సింహం. కొదమ సింహం అంటే ఎలా ఉంటుంది తెలుసా? వైజాగ్ వెళ్ళినప్పుడు ఇంద్రాపు గాంధీ పార్కులో ఉన్నట్టు ఉండదు. ఆ సింహాలు ఎలా ఉంటాయి తెలుసా? అవి ఎలా ఉంటాయి? బక్క సిక్కిపోయి అవి అలా చూస్తూ ఉంటాయి మనల్ని, అలా ఓపెన్గా వదులుతారు. బక్క సిక్కిపోయి ఇలా మాంసం వేసాం అనుకోండి, ఇప్పుడు నేను రాలేను అన్నట్టు చూస్తే మన ఇంకా ఎందుకు అంత ఓపుకుండదు. మన ఇండియాలో ఉన్న సింహం సుమారుగా, మన ఇండియాలో 250 సింహాలు ఎన్నో ఉన్నాయని మేము చదువుకున్నప్పుడు లెక్క, మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. 250 అవి కూడా బక్క సిక్కిపోయిన సింహాలు. ఈ బక్క సిక్కిన సింహాలను తీసుకెళ్ళి వీళ్ళు ఫైటింగ్ పెడుతుంటారు. ఏంటి రియల్ ఫైట్ కాదు, తెరల మీద. అక్కడ అబ్జర్వ్ చేయండి, సంసోను జీవితంలో నిజముగానే ఒక కొదమ సింహం. ఎట్లా ఉంటుంది తెలుసు కొదమ సింహం అంటే? దాని తల ఎంత ఉంటుంది? దాని తల ఎంత ఉంటే దాని ఆకారం, అది పంజా ఇచ్చి కొట్టింది అనుకోండి, తన్ను కొలిది మాంసం ఊడిపోవాల్సిందే. అంత బలం ఉంటుంది దానికి. అలా టన్నుల కొలిది బలం దానికి. అలాంటి సింహమును చాలా భయంకరంగా, చాలా భయంకరంగా అది ఒక్కసారి అమాంతం అలా పైకి లేచింది అనుకోండి, ఒకేసారి అమాంతం పైకి లేచే సమయానికి దాని ఎత్తెంత వస్తుంది తెలుసా? సుమారు 6 అడుగులు పై మాటే. అలాంటి దానితో ఫైట్ చేశాడు ఎవరు? సంసోను. ఎలా ఫైట్ చేశాడు తెలుసా? ఏదో మేకపిల్లని కట్టినట్టు కట్టి పడేశాడు దాన్ని. ఏదో మేకపిల్లని చీల్చేసినట్టు చీల్చేశాడు. చాలా ఈజీగా, చాలా ఈజీగా అలా చంపేసిన తర్వాత చంపి పక్కన పడేశాడు. మరలా మార్గం మధ్యన వెళుతున్నప్పుడు కొన్ని రోజులకి ఆ సింహమును చంపి పడేసిన తర్వాత అక్కడ సింహములో కలే భారముల్లో తేనె పట్టిందట. ఏంటి తేనె? ఈ తేనెని కొరకే అక్కడ పొడుపు కథ వేశాడు. ఈ తేనె కొరకే మరల పొడుపు కథ లేస్తాడు. అక్కడ తేనె ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? తీసుకొని తింటాడు. అంటే ఏమన్నా అర్థమవుతున్నాయి ఈ మనిషికి? అసలు నువ్వు ఎలా పుట్టావు? నువ్వు అందరిలాంటి వాడివి కావు. నువ్వు అందరిలాంటి మనుషులు కావు, ప్రత్యేకమైన వాడివి. నీ వివాహ విషయంలో కూడా ప్రత్యేకత ఉండాలి. నీ తినే తిండి విషయంలో ప్రత్యేకత ఉండాలి. నీ మాటల విషయంలో ప్రత్యేకత, నువ్వు పడకలో ప్రత్యేకత, అన్నిటిలో ప్రత్యేకత. కానీ సంసోను మెల్లమెల్లగా ఆరిపోవడం ప్రారంభిస్తున్నాడు. వద్దన్న దాని దగ్గరికి వెళ్ళి మనువాడతానన్నాడు. అది చాలదన్నట్టు మరలా వచ్చి సింహమును చంపాడు దేవుని ఆత్మచేత. జరిగింది బాగానే ఉంది, మరలా చేసే తప్పు ఏంటో తెలుసా? నాకు తెలిసి ఒక్కసారి కూడా ఈయన ధర్మశాస్త్రం వినుండడు, ఒక్కసారి కూడా ధర్మశాస్త్రం చదివి ఉండడు. చాలామందికి దేవుడిచ్చిన స్థానం విలువ తెలియదు. చాలామందికి దేవుడిచ్చిన ఆ దేవుని యొక్క గొప్ప వరం తెలియదు. అది తెలియకే చివరికి ఆరిపోయాక అర్థమవుద్ది, నన్ను నేను నాశనం చేసుకున్నానని. మెలకువగా ఉన్నప్పుడే గుర్తించాలి. దేవుడు మనకిచ్చిన మెలకువ సంబంధమైన వాక్యం ఏంటో తెలుసా? తాను నిలుచున్నానని చెప్పుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలి. సంసోను నిలుచున్నాడు, పడిపోతున్నాడు అన్న సంగతి కూడా అర్థమవట్లేదు. ఎంత నిచ్చమైన పని చూడండి. ఇస్రాయేల్లో పిల్లలు లేరన్న, ఇస్రాయేల్ కన్నా అందంగా ఉంటారన్న బయట వాళ్ళు. అయినా వద్దనుకుని వెళ్ళి చేసుకున్నాడు, చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, గొడవ పెట్టుకున్నాడు, అమాయకులను చంపేశాడు, వచ్చాడు సింహంతో ఫైట్ చేశాడు, చంపేశాడు. ఇప్పుడు ఆ కలయబారంలో ఉన్న తేనె తీసుకొని పెట్టినాడు. తినొచ్చు అసలు? అలా తినమని చెప్పింది? అసలు తినొద్దని బైబుల్ కరాఖండిగా చెప్పింది. ఎందుకు? ప్రతిష్ఠ జనాంగమైన వారు శవాలను కూడా ముట్టొద్దన్నాడు. ఏ కలయబారమును ముట్టొద్దన్నాడు. సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం ఆరవ అధ్యాయం తినే విషయంలో ఎంత ఆజ్ఞ పెట్టాడు చూడండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం 6వ వచనం
నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనము, అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్ట, ఏ శవం అంటే ఏ శవం, జంతువైనా మనిషి అయినా ఏదైనా ఏ శవమును ముట్టవలదంటే, ఈ మనుషుడు ముట్టడం కాదు అందులో తెచ్చుకుని తింటున్నాడు. దెలీలా కాదు నిన్ను ఆర్పేసింది, దెలీలా కాదు నిన్ను మోసం చేసింది, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావని ధర్మశాస్త్రం గొంతెత్తరుస్తుంది. నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు సంశయం అని దేవుని వాక్కు సెలవిస్తుంది. ఎవరో పాడు చేస్తున్నారు అనుకోకండి, మనల్ని మనమే పాడు చేసుకుంటాం. ముందు మనం సరిగ్గా ఉంటే మనల్ని పాడు చేసేది ఎవడు? మనం సరిగ్గా ఉంటే మనల్ని చెడగొట్టేది ఎవడు? మనం ఖచ్చితంగా లేకే ఇతరులకు అవకాశం ఇస్తాం. దేవుని కొరకు ఎలా బ్రతకాలో తెలుసా? చాలా ఆనెస్ట్గా బ్రతకాలి. నేను చూస్తూ కొన్ని నలుగురు బ్రతకాలనుకోవాలి, అలా అయితేనే బైబిల్ పట్టుకోలేదు మానేసేయాలి. ఎందుకు అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు అటో యాక్టింగ్, ఎందుకు యాక్టింగ్లో నీకేమైనా నంది అవార్డులు ఇస్తారనుకుంటున్నావా? ఏమెవరు దేవుడి కొరకు బ్రతుకుతున్నావు అంటే కసితో బతికేయాలంతేక, పౌరుషంతో బతికేయాలంతేక. సంసోను తన పౌరుషాన్ని ఆవిరి చేసుకుంటున్నాడు. ఇదిగో చూడండి, చచ్చిన దానిలో తింటున్నాడు, ఇలా ఒక్కొక్క మెల్లమెల్లగా ఆరిపోతున్నాడు. అలా ఆరిపోతూ ఆరిపోతూ ఉండగా ఒంట్లో బాగా వేడెక్కువైపోయింది. ఎవరికి? సంసోనుకి. ఒక అమ్మాయి కనిపించింది, నది ఒడ్డుకి వెళ్ళాడు. నది దగ్గర మరి ఏ సాంగ్ వేసుకుందో ఏంటో మనకు తెలియదు. మరి ఎవరు? దలీలా. తెలుగు సాంగ్ వేసుకుని ఉంటుందా రోజు? నేను నాలుగు గుర్తొచ్చానా? ఇప్పటివరకు పైన ఉన్నావు, మర్చిపోయావు నన్ను. ఈ సాంగులు చూస్తే చూస్తుంటే తెగ పులకించిపోతారు అందరు హీరోయిన్లా. నీకు అదేం గుర్తురాదు, నీకు ఆవిడ గుర్తుండవు. ఎలా ఫీల్ అవ్వకండి. ఆవిడ ఏ ఫీలింగ్లో ఉందో అనవసరం. ఆవిడ అవిశ్వాసి. ఎవరు? దలీలా. ఆ ఫీలింగ్లో ఆవిడ పెద్ద మోసగత్తి. దలీలా అంటే పేరేంటో తెలుసా? వగలాడి అని అర్థం. ఏంటి వగలాడి? వగలాడి ఎలా మాట్లాడుతుంది? మాట్లాడినప్పుడు తెలుస్తుంది. వగలాడి ఎలా మాట్లాడుతుంది? ఎలా అంటూ నైనా పడబడుతుంది. సంసూన్ ఎంత, సంసూన్ వాళ్ళ నాన్న వచ్చినా పడగొడుతుంది. ఎవరు కనబడలేదండి పెద్ద మనిషికి. వెళ్ళి ఆవిడతో కిచ్చా పార్టీ చేస్తున్నాడు. హాయ్, హౌ ఆర్ యూ, యువర్ నేమ్ ప్లీజ్ అన్నాడు. మై నేమ్ ఈజ్ దలీలా, వెరీ నైస్ నేమ్, నీకు విషయం చెప్పనా అన్నాడు. లవ్ చేస్తున్నాను, డూ యూ లవ్ మీ? నా లవ్ ఎలా ఉంటుంది చూపిస్తాను అంతే. లవ్ చేయడం ప్రారంభించకూడదు. అది లవ్ కాదురా అయ్యా, నేను చంపేసే ప్లాన్ అది. అప్పటికే నీ మీద చాలా ప్లానింగ్స్ ఉన్నాయి, చాలా. నేను చూస్తే భయం. ఒకరోజు ఫైట్ జరిగింది. ఆ ఫైట్ అయ్యి తమ్ముడు, ఫైట్ ఎలా ఉంటుంది తెలుసా తమ్ముడు నిన్నే, ఆ ఫైట్ ఎలా ఉంటుంది తెలుసా? ఫిలిస్తీన్లందరూ ఒకరోజు ఇతన్ని కట్టేసి ఇస్రాయేల్ పెద్దలందరినీ చంపేయడం ప్రారంభిస్తారు. ఆయుధాల చేత దాడి చేస్తారండి ఇతని మీద. ఆయుధాల చేత బలముగా దాడి చేస్తున్నప్పుడు ఈయనకు దొరికిన ఒకే ఒక్క ఆయుధం ఏంటో తెలుసా? దవడ ఎముక. ఏ దవడ ఎముక? గాడిద్ది. ఆ దవడ ఎముకతో వేల మందిని మట్టి కరిపించేస్తాడు. వేల మందిని కొడితే ఒక్కొక్కడికి పగలే సుక్కలు కనబడతాయి. ఒక్కొక్కరిని చూడండి, గడ్డి పరగలిసినట్టు ఇసిరిపడేస్తాడు. గడ్డి వచ్చి చూస్తారా వాళ్ళు ఎన్ని డాళ్ళు, వారి యొక్క భుజబలం, వారి యొక్క సైన్య వ్యూహం, వారి యొక్క పక్కా దాడి, వాటన్నిటి మధ్య ఒక్కడే ఎలా నిలబడ్డాడు చూడండి. ఆ కొడుతున్నప్పుడు బైబిల్ ఏముంటుందో తెలుసా? సంసోని మీదకి యెహోవా ఆత్మ బలముగా దిగను. యెహోవా ఆత్మ దిగితే ఎలా ఉంటుంది? తృణాత్మకలు అయిపోద్ది. భక్తులు అమాయకులు అనుకోకండి. ఆత్మ ఒకసారి బీసీకి వెళ్ళింది అనుకోండి, బిఫోర్ క్రైస్ట్కి, అసలు ఎవడో సువార్త అడ్డగించడానికి సరిపోడు. ఒక పాస్టర్ గారు చాలు, దూ లేచిపోద్ది ఇంక. దేవుడికి పాత నిబంధన కొలమానంలో దేవుని పని అనగానే అప్పుడు ఏంటో తెలుసా? యుద్ధం చేయడం. ఇప్పుడు దేవుని పని ఏంటో తెలుసా? పాపంతో యుద్ధం చేయడం. యుద్ధం కామను చేసే విధానం మారింది. వేల మందిని, వేల మందిని తుణాతురకలకు ఒట్టుపాడేస్తాడండి. ఆయన దగ్గర ఉన్నది ఏంటి? ఒకే ఒక్క దవడ ఎముక. నేను అంటాను
అది సంసోను బలము కాదు, అది దేవుని ఆత్మబలం. మీరు బైబిల్ అంతా తిరగేయండి, స్టడీ చేయండి, దర్యాప్తు చేయండి, ఎక్కడ సంసోనికి సిక్స్ ప్యాక్ బాడీ ఉందని మీకు కనబడదు. సంసోను శరీర దారుద్యము గలవాడని ఎక్కడ మీకు ఒక రెఫరెన్స్ కనబడదు. మరి సంసోను సామాన్యుడైన మనుష్యుడే. ఆ బలం ఎక్కడిది? దేవుని ఆత్మది. ఆత్మ దిగితే సామాన్యుడైన మనుష్యుడు ఒకేసారి విజృంభించేవాడు, ఒక్కొక్కని ఇసిరి పాడేసేవాడు, ఒక్కొక్కడు బలాదూరైపోయారు, ఆశ్చర్యపోయారు అందరూ. ఎక్కడిది వీడికి బలం? బూస్టా? ఎక్కడిది వీడికి బలం? కాంప్లేనా? ఏం తాగుతున్నాడు వీడు? ఏంటి తినేసేది? అర్థమైంది, దర్యాప్తు ఎవ్వడికి దొరకట్లా, ఎందుకంటే ఆ సీక్రెట్ అందరికీ తెలియదు. ఎప్పటికీ ఉంది ఆ సీక్రెట్, మీరు మర్చిపోకండి. ఎప్పటికీ మన సంశయాలను మీరు ఏది అనుకుంటున్నారు? ఏ తరములో కూడా మన సంశయాలను మనం సూర్యులం ఆ విషయం మర్చిపోకండి. సంశయాలను ఏం చేశాడు తెలిసా? వేల మందిని కొట్టాడు ఒక్క దావడ తీసుకుని. నాకు తెలిసి హాలీవుడ్ మూవీస్లో ఎక్కువ కాఫీడ్ ఎవరయ్యో తెలుసా? సంసూన్ ఫైట్లే. అందులో సింహాలతో ఫైటు, ఆ ఫైట్ కాఫీ కొట్టేశారు మన టాలీవుడ్ వాళ్ళు. ఆ దొంగ ఈ దొంగ అని పేర్లు పెట్టారు కదా, ఆ పేర్లు పెట్టి బక్క సింహం చిక్కిన సింహాలతో ఫైట్ చేస్తాం మన వాళ్ళు. అబ్బో మా హీరో గారు చాలా చేసేసారని ఓరకొక ముందు చేయమని చూద్దాం. అంతలేదు, అక్కడ రియల్ ఫైట్లు వాళ్ళు డాక్యుమెంటరీలుగా తీసేవారు. ఫస్ట్ హాలీవుడ్ అనేది ఫస్ట్ బైబుల్ సంబంధమైన మూవీసే తీసేది. ఫస్ట్ మీరు స్టడీ చేయండి, దాని హిస్టరీ చదవండి కావాలండి. ఫస్ట్ వారి మూవీలన్నీ మీరు చూడండి, అన్ని బైబిల్ సంబంధించిన డాక్యుమెంటరీలు. ఆ తర్వాత ఏమైందంటే కొందరు కామ వికారమైన దర్శకులు పుట్టుకొచ్చారు, జేమ్స్ క్యామరన్ అలాంటి వాళ్ళు వచ్చి ఆ తర్వాత కొంచెం ఎరాడిగా అంటే ఏముంది, లోకంలో ట్రెండ్ ఫాలో అవ్వాలని ఈ కథలతో సొంత కథలు పుట్టించారు. అలా నాశనం అయిపోయింది హాలీవుడ్. దాన్ని చూసి వాతలు వేసుకుని మిగిలిన టాలీవుడ్, కోలీవుడ్, ఇంకా ఆ వుడ్ ఈ వుడ్. అక్కడ చూస్తున్నప్పుడు మ్యాక్సిమం వాళ్ళ హీరోయిజం అనగానే వాళ్ళకి తెలిసింది సామ్సన్. కానీ గమనించండి సూక్ష్మమైన ఒక సంగతి, వేల మందిని జయించినవాడు, సింహమును జయించినవాడు, వేల మందిని గడ్డి పరకలకి ఇసిరేసిన వాడు, సింహమును లేక మేకపిల్ల వల్లే సీరేసిన వాడు వచ్చి ఎవరి దగ్గర కుక్క పిల్ల నిలబడ్డాడు తెలుసా? స్త్రీ దగ్గర. సిగ్గుగా లేదు? సింహమును జయించిన వాడు స్త్రీ దగ్గరకు వచ్చి మియాం అన్నాడు. దేవుని పిల్లలు అంటే దేవుని పిల్లలు దేవుని స్వభావంలో ఉండాలి. చిన్న చిన్న విషయాలు లొంగిపోతే చాలా చిరాగ్గా ఉంటుంది. లొంగిపోయే అమ్మాయి ముందుకు వచ్చి ఆమెతో కొంచెం కమ్యూనికేషన్ ఎక్కువ ఏర్పాటు చేసుకున్నాడు. మహిమ తగ్గిపోతుంది, మహిమ వెళ్ళిపోతుంది. అలా జరుగుతున్నప్పుడు 16వ అధ్యాయం న్యాయపత్రికను త్వరగా ముగించుకుందాం. 16వ అధ్యాయం 4వచనం పిమ్మట దలీలాను స్త్రీను మోహింపగా ఫిలిస్తీల సర్దాలు ఆమెతో నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవచ్చునో తెలుసుకునుము, మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము. ఏమంటున్నారు? అతని బలం ఎందులో ఉందో తెలుసుకోమని పంపించింది ఎవరిని? దలీలాని. అప్పుడు అడుగుతుంది అమ్మాయి, ఓకే మీరు నేను లవ్ చేసుకుందాం అగ్రిమెంట్ ఓకే. అది విషయం ఏంటంటే నాకు తెలిసి వీళ్ళకి పెళ్ళి అవ్వలేదు ఎవరికి, వీళ్ళిద్దరికి. దీని పేరేంటో తెలిసి ఇప్పుడు ట్రెండ్లో డేటింగ్. ఇప్పుడు అదే ఇప్పుడున్న ఈ పనికిమాల ట్రెండ్ ఆ రోజుల్లో ఉంది. ఆ రోజుల్లో వీళ్ళిద్దరూ చేస్తున్నారు, సహజీవనం చేస్తున్నారు. సహజీవనం చేసినాడు గుర్తుపెట్టుకోండి, సంసోన్లో ఒకరోజు చేస్తాడు, నాశనం అయిపోతాడు. సహజీవనం చేసిన సమర స్త్రీ యేసుక్రీస్తు పలకరించకపోతే తన జీవితం వేరేలా చదువుకోద్దు. మనం సహజీవనం బైబిల్ ఒప్పుకో. పెళ్లికి ముందే పురుషులతో తిరగడం, స్త్రీలతో తిరగడం అది కరెక్ట్ కాదు. యవనస్తులు అంటే ఎలా ఉండాలో తెలుసా? అది మంచి వయసు. ఆ వయసులో
నువ్వెలా ఉండాలి తెలుసా? చూస్తే నీ క్యారెక్టర్ ఒక హీరోయిజంలా ఉండాలి. అలా ఉండాలి. నువ్వు ప్రతిదానికి, ప్రతి చిన్న విషయానికి నువ్వు లొంగిపోతే నువ్వు హీరో అంటారు, నిన్నేమంటారు పెద్ద జీరో అంటారు. నేను చూసిన ప్రతి ఒక్క వస్తువు వెనక, ప్రతి ఒక్క వ్యక్తి వెనక తిరుగుతున్నాను, గాల్లో గాల్లో తిరుగుతూ అలా తిరుగు అనుకో, వీడు ఏమో హీరో అంటారు, వీడి గాల్లో తిరిగిపోడు, గాలి తిరిగిపోడు అంటారు. అవును, హీరో అంటే ఎలా ఉండదు సార్? హీరోలానే ఉండాలి. నీ మాట తీరు, నీ ఆలోచన విధానం, నీ భక్తి జీవితం, సంఘంలో నీ పాత్ర, నీ విధి విధానాలు, నీ మాటల్లోనే అనేక మందికి ఓదార్పునిచ్చే ఆ సరళమైన భక్తి జీవితం ఉంటే నువ్వే హీరో. సంసోన జీవితంలో చూడండి, దినీర దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, అప్పుడు అమ్మాయి అంది, నీ బలము ఆరోచనలో, నీ బలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చును, నాకు దయచేసి తెలుపమని సంసోను తనగా. బాగా వినండి, ఆ రోజు సంసోను దగ్గరికి వచ్చింది ఎవరు ఈ సందర్భంలో? దలీలా అంటే కొంచెం పొరపాటు పడినట్టే, ఎదుగో చెప్పిన, ఆ రోజు వచ్చింది దలీలానే కాదు, దలీలాలో ఉన్న దయ్యం. ఆ రోజు అవ్వ దగ్గరకు వచ్చింది సర్పం కాదు, మరి సాతాను. ఈరోజు సంసోన్ దగ్గరకు వచ్చింది దలీలా కాదు, మరి దయ్యం. దయ్యం ఏమడుగుతుంది తెలుసా? మీ బలం ఎందులో ఉంది అని అడుగుతుంది. సంసోన్ ఏమని అడుగుతుంది? దుష్టాత్మ, నీ బలమేం? దేవుని పిల్లల్ని ఎప్పుడు వాడు ఏమడుగుతాడు, ఏం చూస్తాడు తెలుసా? నీ బలహీనతలు ఎందులో ఉన్నాయో అవే చూస్తాడు. నీకు డబ్బు అంటే బలహీనత, పేరు ప్రతిష్టలు అంటే బలహీనత, లేదా నీకు స్త్రీ అంటే బలహీనత, నీకు రకరకాల బలహీనతలు ఉంటే ఆ బలహీనతల్లోనే వాడు నిన్ను ప్రెజర్ చేస్తాడు. సంసోను బలహీనత చెప్తున్నాడు, అప్పటికే బలహీనతలో ఉన్నాడు. నీ బలహీనత ఏంటి అని అడిగితే ఆయన చెప్తున్నాడు, నా బలహీనత ఏంటి? ఆరోచనం. ఏడవచనం. ఏడు నిరంజ చువలతో నన్ను బంధించిన ఎడలా నేను బలహీనుడనై సామాన్య మనుషుల్లో ఒకని వల్లే అవుదునని ఆమెతో చెప్పను. ఏమంటున్నాడు? నీ బలం ఎందులో ఉందని అడిగిన వెంటనే అప్పుడు ఈ మనుషుడు పసిగట్టాలి వద్దా? పసిగట్టాలి. ఇది నా పక్కన పొంచి ఉన్న నాకు మహాప్రమాదం అని గుర్తించాలి. ఎక్కడుందనగానే దేవుని అభిషేకంతో ఆటలాడుతున్నాడు. ఏమని? నా బలం నిరవెంజ జువుల్లో ఉంది అంటున్నాడు. ఎటకారమా దేవుని కృప అంటే? దేవుని కృప అంటే నువ్వు ఏదో కామెడీ చేసుకోవడమా? ఏం చేస్తున్నాడు? దేవుని కృపతో ఆటలాడుతున్నాడు. నిరవంజ జువుల్లో ఉందనగానే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, వచ్చారు ఫిలిస్తీన్ల సర్దార్లు, దాడి చేశారు, మరలా కొట్టాడు, వెళ్ళిపోయారు ఎవడికి వాడే. మరలా అదే క్వశ్చన్ అడిగింది, నీ బలం ఎందులో ఉంది? తాళలో ఉందన్నాడు. బలమైన తాళ్ళు తెచ్చి నన్ను కట్టేస్తే నేను బలహీన అయిపోతాను. మరలా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, మరలా కొట్టింది. ఈ పెద్ద మనిషికి అర్థమవద్దు, నేను ఇక్కడ చెప్పిన ఇన్ఫర్మేషన్ బయటికి ఎలా వెళ్తుంది అని. అమాయకుడు, అందుకే దాన్ని అన్నారు అదొక పెద్ద మత్తు అని. ఆ మత్తులో ఉన్నాయి నీకు తెలియట్లా, నీ పక్కనున్నదే నీకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది ప్రాణం తీయడానికనే. అందుకే బైబిల్ అంది, నీ కౌగిట్లో పడుకునే భార్యను కూడా నమ్మొద్దు అంది. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది భక్తుడుగా ఈయనకి తెలియాలి, భక్తులుగా మనకు తెలియాలి. ఎవరిని నమ్మకూడదు, ఎప్పుడు మనకి విసపు కాటేస్తారో మనకి తెలియదు, అది స్త్రీ అయినా పురుషుడైనా. వాళ్ళు అడుగుతున్నప్పుడు అప్పుడు 17వ వచనంలో ఇసుకుపోయి 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 ప్రతిసారి అడుగుతుందని ఇక ఆత్మహత్య చేసేసుకోవాలనుకున్నాడు. అభిషేకింపబడినవాడు స్త్రీ పదే పదే క్వశ్చన్స్ అడుగుతుందని ఏం చేసుకోవాలనుకుంటున్నాడట? అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, నాకు సౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయిన. ఒక విషయం గమనించండి, సంసోను అడిగింది మరల, ఇన్నిసార్లు నేను మోసం చేస్తాను,
ప్రతిసారి నాకు అబద్ధం చెబుతున్నావు, నీ బలం ఎందులో ఉందో నాకు చెప్పట్లేదు, నిన్ను ఒక మాట అంటాను, నీకు నిజంగా నా మీద ప్రేమ లేదని. ఇంకా ఆ పదం అంటే ఆవిడని చెప్పేస్తాడు, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నువ్వు నిజం చెప్పట్లా. లవ్ మధ్య ఏముండాలి? సీక్రెట్స్ ఉండకూడదు. మరి మన మధ్య ఏముంటున్నాయి? సీక్రెట్స్ ఉంటున్నాయి. నువ్వు సీక్రెట్స్ ఉంచుతున్నావు అంటే నువ్వు నన్ను లవ్ చేయట్లేదు. దీన్ని ఇలాగ మెల్లమెల్లగా చంపేస్తారు. అలా అడిగేసరికి విసిగిపోయిందన్న పదం ఉంటుంది, విసిగిపోయి ఆత్మహత్య చేసేసుకోవాలనుకోండి. ఆమె అనుదినము మాటల చేత బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసికి సావగోరును. డేటింగ్లో లవ్ మ్యారేజ్లో ఏముంటుంది తెలుసా? ప్రాణం ఇసుకుపోతుంది. నీకు అర్థమైందా? డేటింగ్లో లవ్ మ్యారేజ్లో ఇసుకుపోయి ఏం చేసుకుంటారు తెలుసా? ఆత్మహత్య చేసుకుంటారు. బైబిల్ అప్పుడే చెప్పింది. అక్కడ చూడండి, మాటలు బాధించేస్తున్నాయి అట. నన్ను వేల మంది బాధించలేదు, నన్ను ఫిలిస్తీన్లు ఎవ్వరూ ఏ వస్తువుతో బాధించలేకపోయారు, ఏ ఆయుధంతో బాధించలేకపోయారు. నన్ను బాధించేది ఏంటో తెలుసా? నీ మాటలు. స్త్రీ మాటలు బాధించేస్తున్నాయి అంట ఈ అభిషేకింపబడిన వ్యక్తికి. చివరికి ఎంత దారుణం అంటే, చచ్చిపోవాలనుకుని నిజం చెప్పేశాడు. నా బలం ఎందులో ఉందో తెలుసా? నా బలము నా జుట్టులో ఉందన్నాడు. అది కరెక్ట్ ఆన్సరేనా? చదువులుగా గమనించి మీకు జీకే పెట్టేది. అది కరెక్ట్ ఆన్సరేనా? అది నేను క్వశ్చన్ అడుగుతున్నాను కాదంటున్నారా? నేను అంటాను, సంసోనికి ఉన్న బలం ఎందులో ఉందో సంసోనికి తెలియదు. తెలిస్తే ఆన్సర్ ఉండదు. సంసోనికే తెలియదండి, నీ బలం ఎందులో ఉందంటే ఆయన అనుకుంటున్నాడు నా జుట్టులో ఉందనేసి. అంటే ఆయనకే తెలియదు అన్నమాట బలం ఎందులో ఉందో. మీకు సీక్రెట్ చెప్పనా? సంసోను బలం జుట్టులోని లేదు, సంసోను బలం తన శరీరంలోని లేదు. మరి సంసోనుకున్న బలం దేవునితో ఉన్న సంబంధం. ఆ సంబంధానికి గుర్తు జుట్టు, నిబంధన గుర్తు. సంసోనుకున్న బలం దేవునితో ఉన్న సంబంధం, ఆ సంబంధానికి నిబంధన గుర్తు తల. అది మర్చిపోయాడు మనోడికే తెలియట్లేదు సీక్రెట్. నా బలం ఎందులో ఉందంటే తలలో ఉందన్నాడు. నిబంధన ఏం చేశాడు తెలుసా? కట్ చేయించుకున్నాడు. వెంటనే బలహీనుడైపోయాడు. దాడి చేసేసారు, కళ్ళు పీకేశారు, తీసుకెళ్ళి ఎక్కడ పడేశారో తెలుసా? తిరగలిసిరుతున్నాడు. తీసుకెళ్ళి బలవంతుడైన వాడు తిరగలిసిరుతున్నాడు. తిరగలి ఎలా ఉండే జీవితం ఎలా అయిపోయింది? ఢిల్లీలో ఆర్పేలేదు సంసోన్ని, మరి తన జీవితాన్ని తనే ఆర్పేసుకున్నాడు. మన జీవితాన్ని ఎవరో వచ్చి పాడు చేశారు, మన జీవితాన్ని మనకు మనమే పాడు చేసుకుంటాం. మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. సంసోన్ చేసిన తప్పు ఏంటో తెలుసా? తన సీక్రెట్ ఎందులో ఉందో తనకే తెలియదు. ఎంతగా సెలగాటమాడాడంటే దేవుడిచ్చిన అభిషేకంతో కూడా ఆటలాడుతున్నాడు. దేవుడిచ్చిన అభిషేకానికి గుర్తు ఏంటో తెలుసా? తల. ఆ తలని నిరవంజి చువ్వాలని, తాళ్ళని, రకరకాలు ఏవో చెప్పి దేవుని కృపతో ఎలా కోలం చేస్తున్నాడు. లేరు ఇలాంటి దైవజనులు? ఉన్నారు. వాళ్ళ స్థితి మర్చిపోయి వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో వాళ్ళకి తెలియదండి. చేయడానికి కార్యాలు చేసి, నీచమైన పనులు చేసి, కృపతో సెలగాటమాడుతూ చివరికి అర్ధాంతంగా ఆరిపోతున్న సేవకులు ఎంతమంది లేరు చరిత్రలో? చాలామంది ఉన్నారు. ఎంతమంది యువకులు లేరు అభిషేకం పొంది నాశనం అయిపోయిన వారు? చాలామంది ఉన్నారు. దేవుని కొరకు ఘనముగా బ్రతుకుతామని బాప్తిస్మంలో మాటిచ్చి మరలా లోకంలోకి పోయి చివరికి కుక్క చావు చచ్చిన వారు ఎంతమంది లేరు? ఉన్నారు. కృప విలువ తెలియక కృపలో ఉండి ఇలాంటి భయంకరమైన నీచమైన పనులు జరిగిస్తే కృప మనతో ఉంటుంది అనుకోకండి. ఆ కృపే ఒకరోజు మనకు దూరం అయిపోతుంది. సంసోనికి వెళ్ళిపోయింది దేవుని ఆత్మ. యెహోవా తననే వచనం 20 ఆమె అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వలే నేను బయలుదేరి ఎరజుమ్మునని అనుకొనెను, అయితే యెహోవా తన్ను ఎడబాసినని అతనికి తెలియలేదు.
యెహోవాయే బలం, యెహోవాయే అని యొక్క ధైర్యానికి కారణం. యెహోవా ఆత్మే తనకి బలానికి సీక్రెట్. ఆ బలానికి సీక్రెట్ గుర్తేంటో తెలుసా? తల. ఆ తల ఏమైంది? కట్ చేశాడు. దేవుడు మనతో ఉంటాడు అనడానికి గుర్తేంటో తెలుసా? బాప్తిస్మం. దేవుడు మనతో ఉండడు అనడానికి గుర్తేంటో తెలుసా? బాప్తిస్మాన్ని మర్చిపోయి మరలా లోకంలో మునిగిపోవడం. దేవుడు మన నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అన్నది గుర్తేంటో తెలుసా? ఇక నీ దుష్టి కొలమానం మారిపోతుంది. దేవుడు మనతో ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? బలవంతులుగా ఉంటాం. ఇప్పుడు సంసోను బలవంతుడు అవలా, మరి బలహీనుడయ్యాడు. తిరగలు విసురుతున్నాడండి, గుడ్డివాడైపోయి గడ్డం పెరిగిపోయి దారుణంగా తిరగలు విసురుతున్నాడు. అలాంటి టైంలో అర్థమైంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు సంసోను ఎందుకు పుట్టించాడు? ఇస్రాయేలు మీద ఉన్న బెడద బరువు, ఫిలిస్తీన్లు వారి యొక్క బరువు తొలగిపోవాలి. కానీ మీరు గమనించండి, దేవుడు ఎలాంటివాడు తెలుసా? నువ్వు బాగున్నా బాగోకపోయినా నీ ద్వారా జరగాల్సిన పని జరిగించేస్తాడు. నీ ద్వారా ఆయన కార్యములు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధం చేసేసుకుంటాడు. సంసోను పుట్టింది ఫిలిస్తీన్లు లేకుండా చేయడానికి. గమనించండి, అతను తప్పు మార్గములు అచ్చు చేశాడు. ఇండైరెక్ట్గా ఆ 30 మందిని పెళ్లిలో చంపాడే, ఒక విధముగా దేవుని ప్రణాళిక నెరవేర్చాడు. మరొక విధముగా తనను నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు పోయి ఆ కోటలో తిరగలు విసురుతున్నాడు. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఫిలిస్తీన్లందరూ హతమైపోవాలి. అప్పుడు అడుగుతున్నాడు వచ్చి ఏమని? 28వ వచనం చూడండి ఒకసారి, బాగుంటుంది. 16వ అధ్యాయం 28వ వచనం ముగించుకుందాం. ఆ రోజు సంసోను, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్యస్తంభములను, ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో ఒంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను వాణిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున తాను చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైను. అప్పుడు వారు స్వదేశ జనులను ఇంచుమించి లెక్క వద్ది 3000 మంది పై మాట. విషయాన్ని గమనించండి, సంసోనుకున్న బలం ఏంటో అప్పుడు అర్థం అవుతుంది. 28వ వచనంలో ప్రభువా నాకు మరలా జుట్టు మొలిపించు అన్నాడా? అలా ప్రభువా నాకు బలం రావడానికి మరలా నా గిరజములు పెంచు అన్నాడా? అలా అర్థమైంది. ప్రభువా నీవు నన్ను విడిచి వెళ్ళిపోవు, నీవే నా బలం, యెహోవాయే నా బలం అని గుర్తెరగాడు. అందుకే అన్నాడు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మరలా తల వస్తుంటుంది ఎవరికి? సంసోనుకి తల వచ్చింది, కానీ బలం మాత్రం రాలా. ఎందుకు? ఆ బలం తలలో లేదు, ఆ బలం దేహంలో లేదు, ఆ బలం దేవుని ఆత్మ తనలో నివసించడం వలన ఉంది. ఆ కృపను పోగొట్టేసుకున్నాడు, ఆ కృపను దూరం చేసుకున్నాడు. దావీదు కూడా ఒకరోజు అలానే పోగొట్టుకోబోయాడు. ఏమైంది? తప్పు చేశాడు, చేయరాని కార్యము చేశాడు. అర్థమైపోయింది, ఇలా చేస్తే నా నుండి ఆత్మ దూరమైపోతుంది, ప్రభువా దయచేసి నీ ఆత్మ నా నుండి దూరం చేయొద్దు. మన బలం ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. మన బలం ఎవరో తెలుసా? దేవుడు. ఆయన మనలో ఉండాలి అంటే ఆయన ఆజ్ఞానుసారముగా మనం బ్రతకాలి. మనకి ఏదైతే విజన్ ఉందో బైబుల్ అనుసారముగా ఆ విజన్ ప్రకారం మన లైఫ్ స్టైల్ ఉండాలి. దేవుడు మనతో బలముగా ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే మనతో ఉన్నాడో నువ్వు చేసే చిన్న చిన్న కార్యాలు కూడా చాలామందిని రక్షిస్తాయి. మనం ఈ తరపు సూర్యుడిగా మనం ఉంటాం. ఆ రోజు ఆయనకి తెలియలేదు, తెలిసేంత లోపల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మాట క్రొత్త నిబంధనలో మర్చిపోకుండా రాశాడు. ఏమని సారం ఉంటుంది చూడండి, అక్కడ 1వ యోహాను పత్రిక
రెండవ అధ్యాయం, మొదటి యోహాన పత్రిక 2:15. ఈ లోకములో అయినను, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రేమకు ప్రతిరూపం పరిశుద్ధాత్ముడు, ప్రేమకు ప్రతిరూపం యేసుక్రీస్తు. ఆయన మనతో ఉండాలి అంటే, వారు మనలో నివసించాలి అంటే, ఈ లోకపు వ్యామోహాలు, ఈ డంబపు జీవితాలు మనలో ఉంటే ఆ బలము మనతో ఉండదు. సంసోను నాశనం చేసుకున్నాడు. సంసోను మనకి ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? ఇట్లా మీరుంటే మీ నుండి దేవుడు వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళిపోతే చేసేది ఏమి ఉండదండి. యవనస్తులారు గుర్తుపెట్టుకోండి, మీ జీవితాల్లో దేవుడు ఉంటే మీ లైఫ్ చాలా రమ్యముగా ఉంటుంది. మీ జీవితాల్లో దేవుడు ఉంటే మీ చదువులు మీ కొరకు చదవకండి, దేవుని కొరకు చదవండి. మంచి లక్ష్యంలో మీరు ఉంటారు. మీ ఉద్యోగాలు మీ కొరకు చేయకండి, దేవుని కొరకు చేయండి, దేవుడు నీలో ఉన్నాడని. మంచి పేరు ప్రతిష్టలు నీకుంటాయి. ఈ మహిమ నీ కొరకు కాదు, మరి దేవుని కొరకు. ఈ బలము, ఈ స్థితిగతులు, ఇవన్నీ కేవలం క్రీస్తు మహిమార్థమే మనం ఉన్నాం. కానీ విషయం ఏంటో తెలుసా? సంసోను కన్నా బలవంతులు ఎవరో తెలుసా? క్రొత్త నిబంధన క్రైస్తవులు. ఎట్లా నేను చెప్పినా, సంసోను సింహమును జయించాడు, పౌలు శరీరమును జయించాడు. ఎవరు బలవంతులు? శరీరమును జయించిన వాడు బలవంతుడు. సంసోను జయించలేనిది ఏంటో తెలుసా? శరీరం. పౌలు జయించినది ఏంటో తెలుసా? శరీరం. సంసోను బాహ్యమైన సింహంతో పాడి చేశాడు. క్రొత్త నిబంధన పౌలు లాంటి వారు కనిపించిన ఒక అదృశ్య సింహం ఉంది, దాంతో లైఫ్ అంతా ఫైట్ చేశారు. క్రొత్త నిబంధన క్రైస్తవులు సంసోను కన్నా బలవంతులు. మనం అలాంటి బలవంతులుగా ఉండాలి. యవనస్తులారా, మీ జీవితం ఊరకే గాలికి తిప్పకండి. మీ జీవితాన్ని లేనిపోని పనికి మనల్ని ఆవిరైపోయే లక్ష్యములు ఏర్పాటు చేసుకోకండి. ఒక్కసారి మీ లైఫ్లో దేవునికి స్థానం ఇచ్చి చూడండి. ఆ రిజల్ట్ చూస్తే మరలా లోకంలోకి వెళ్ళాలనిపించదు. ఒక్కసారి దేవుని గణపరచడం నేర్చుకోండి. ఘనముగా మీ జీవితాలు గణపరచబడితే సంఘానికి మీరు ఒక ఎలుగు రేఖగా మీరు ఉంటారు. ఈ 3 దినాల సభలో మరి ముఖ్యంగా ఈరోజు యవనస్తులు గమనించుకోవాల్సినది, మీ ఎడల దేవుడు ఇచ్చేయించుచున్నాడు. ఏదో 3 రోజులు మీటింగ్ పెట్టాం అయిపోయింది కాదు. ఈ మీటింగ్ పెట్టారా? మీటింగ్ పెట్టిన తర్వాత ఊరంతా మీటింగ్స్ని చూడదు, మరి పెట్టించిన వాళ్ళని చూస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ తర్వాత మాట్లాడుకునేది మీటింగ్స్ కొరకు కాదు. మీరు ముందు తిరుగుతుంటారే, మీరు చేస్తున్న పనులు ఉంటాయే, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. అంటే మీ బ్రతికే ఒక సువార్త అవ్వాలి. ఇలా ఉండి చూడండి నెక్స్ట్ మీటింగ్స్కి. చెప్పిన మాటల కన్నా మీ జీవన శైలే చాలామందిని దేవుని వైపుకి మళ్ళిస్తారు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, గొప్ప సంగతులు మీరు వినిపించారు తండ్రి. అందరికి అర్థమయ్యాయో హృదయాలు ఎరిగిన దేవాది మీకే తెలుసు తండ్రి. అవును తండ్రి, మీరు ఇచ్చిన కృపాస్థానం, మీరు ఇచ్చిన కృపావరం గుర్తించక ఇప్పటికీ సేవకులు, సంఘ విశ్వాసులు లోకంతో ఆటలాడుతూ కృపను ఎలా దూరం చేసుకుంటున్నారో సంసోను మాకు ముంగుర్తు తండ్రి. ఒకరోజు పాత నిబంధన కాలంలో మీ కుమారుని యొక్క సుగుణములను గుర్తింప చేయడానికి సూర్యునిగా తను నిలబెట్టాడు. తన లక్ష్యమును తాను మర్చిపోయాడు తండ్రి. తన జ్ఞాపకం చేసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిందని మీరు సెలవిచ్చారు. అలా మా జీవితాల్లో జరగకూడదని, ఈ తరపు నక్షత్రాలుగా మేమును ఉండాలని తండ్రి మరొక్కసారి మమ్మల్ని అందరినీ హెచ్చరించినందుకు వందనాలు తండ్రి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. 3 దినాల మాటల కన్నా తండ్రి వీళ్ళ బ్రతుకు ఎంతో విలువైనది. ఆ బ్రతుకు ద్వారా వీరు సువార్త ప్రకటించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపర్ని జ్ఞాపకం చేసుకోండి. వారి వారి జీవితాల్లో, వారి ప్రయాణాల్లో మీ కృపను, కాపుదలను అనుగ్రహించండి. సంఘాన్ని అభివృద్ధిపరచండి. ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని లేవనెత్తండి తండ్రి. తమను తాము కనబరుచుకునే నిర్ణయాలు తీసుకొనక ప్రతి నిర్ణయం వెనక మీ ప్రణాళికని ఆలోచించి మీకు మహిమార్థమై చేయడానికి సహాయాన్ని అనుగ్రహించండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వారికి దీవెనకరంగాను, ఈ మాటలు ఒక నూతన రూపాన్ని తెచ్చేవిగా వారి జీవితాల్లో మీ ఆత్మచేత
వారిని పదిలిపరుస్తారని ఎదురు చూస్తూ, వారి ప్రయాణంలో మీ తోడుని అనుగ్రహిస్తారని ఆశిస్తూ, మరలా తిరిగి మేము మరలా మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అందిస్తానని కోరుతూ, మీ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.